ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో ఆదిత్య చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మీ యొక్క సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం మీ పేరులో ఉంటుంది, అదేవిధంగా మీ జన్మ జాతకంలో ఉంటుంది. మనకు గోచార ప్రకారం పంచమ రాజయోగం నడవబోతుంది. నేను చెప్పే ఐదు రాశుల వాళ్ళకి గోల్డెన్ డేస్ ఆరంభం. ఇది వాస్తవం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ప్రతి పాయింట్ దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు తెలివైన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, ఈయన చెప్పేది ఏంటి మనం వినేది ఏంటి అనుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. కానీ శాస్త్రాన్ని సశాస్త్రీయంగా ఓన్లీ జ్యోతిష్యం మాత్రమే కాకుండా సంఖ్యాశాస్త్రం, అర్ధశాస్త్రం, అక్షరశాస్త్రం, రత్నశాస్త్రం, వాస్తుశాస్త్రం ఇవన్నీ కలిపి ఎలాంటి ఫలితాలు ఒక వ్యక్తి అనుభవిస్తాడనేది ఈ వీడియో తెలియజేస్తాను. చాలా లెంత్ అయిన వీడియో, మినిమం నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉండొచ్చు. దయచేసి ఓపిక ఉంటే వినండి, ఓపిక లేకపోతే వెళ్ళిపోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పంచమ రాజయోగం అనేది ముఖ్యంగా ఐదు రాశులకి అనుభవించే అవకాశం ఉంది. ఈ పంచమ రాజయోగం అనేది ముఖ్యంగా దాదాపుగా కొన్ని 100 ఏళ్ల తర్వాత వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పంచమ రాజయోగాలు ఏవేవి అనేది ముందు మీకు తెలియజేస్తాను. 1 మాలవ్య యోగం, 2 శశి మహాపురుష యోగం, 3 గజలక్ష్మి రాజయోగం, 4 లక్ష్మీనారాయణ యోగం, 5 బుధాదిత్య యోగం. అర్థమైందండి. 1 మాలవ్య యోగం, శశి మహాపురుష యోగం, గజలక్ష్మి యోగం, లక్ష్మీనారాయణ యోగం, బుధాదిత్య రాజయోగం. 5 రాజయోగాలండి, దానికనే పంచమ రాజయోగం అంటారు. దీన్నే పంచమహాపురుష యోగాలని కూడా చెప్పచ్చు. మరి ఇంత అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంటే 5 రాశుల వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం తప్పదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్పాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పంచమ యోగం అనేది ఒక విధంగా చెప్పాలంటే మంచి అనుకూలమైన మార్పులు తీసుకొస్తుంది మీ జీవితంలో. అంతేకాదు, ఈ యొక్క 5 రాజయోగాలు కూడా జ్యోతిష్య ప్రకారం కావచ్చు, సూర్యుడు, బుధుడు, అదేవిధంగా శని భగవానుడు, అదేవిధంగా శుక్రుడు, అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి గజలక్ష్మి యోగం, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో నీట్గా వినండి. ఎందుకంటే ఇన్ని యోగాలు ఎవరెవరి వల్ల ఎవరెవరికి వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకు సూర్యుడు బుధుడు వల్ల బుధాదిత్య యోగం, శని భగవానుడు వల్ల శశి మహాపురుష యోగం, అదేవిధంగా శుక్రుడు తన సొంత క్షేత్రంలో ఉండడం వల్ల మాలవ్య రాజయోగం, శుక్రుడు గురువు కలవడం వల్ల గజలక్ష్మి రాజయోగం, బుధుడు శుక్రు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం. అంటే ఇలా ఒకదానికొకటి అంత అద్భుతంగా ఉంది గ్రహాలు. మరి ఇంతటి గ్రహాల స్థితి ఉన్నప్పుడు, ఇంతటి రాజయోగాలు కలుగుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా అప్పులు పాలు కావడము, నష్టపోవడము, ఇబ్బందులు పడ్డము, ఒక వ్యతిరేకమైన జీవితాన్ని పొందడము జరుగుతుంది అంటే ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవాలి. నేను చలపతిరావు అని ఆయన మనకు గుంటూరు నుంచి నన్ను వచ్చి కలవడం జరిగింది. చలపతిరావు పేరు వి చలపతిరావు. ఆయన పేరులో రాంగ్ నెంబర్ ఉంది, కానీ ఆయన పుట్టింది మిథున రాశిలో పుట్టాడు. పేరేమో పుట్టినప్పుడు పెట్టినట్టు, అంటే జాతకాన్ని చూసి పెట్టిన పేరు కాదు. జాతకం చూస్తే ఆయనది మిథున రాశిలో పుట్టాడు. దాదాపుగా 25 ఎకరాల ఆసామి, వ్యాపారం చేస్తాడు, పొలిటికల్కి కూడా మంచి పలుకుబడంత ఉంది. కానీ చివరికి తను ఒక 9 ఏళ్ళు వరకు అండి రాజకీయంగా ఊర్లో ఆ సిటీలో ఒక మంచి పేరు చలపతిరావు అంటే. అలాంటి వ్యక్తి వాళ్ళు ఒక కొత్తగా కంపెనీ పెట్టాడు, ప్లాస్టిక్ కంపెనీ పెట్టాడు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ అంటే అది పెట్టాడు. గోడౌన్స్ ఉంటాయి గుంటూరుకి ఎండింగ్లో, గోడౌన్స్ కొన్ని ఉంటాయండి మీరు గమనిస్తే, దానికి ఏదో గిడ్డంగులు అంటారు. సో అటువంటిది ఆయనకు ఒకటి ఉంది. మంచి ఆస్తిపరుడు కూడా.
చివరికి తను 9 ఏళ్ళు విపరీతమైన యోగాన్ని పొందాడు. 2021 పాండమిక్, అదే 22 సెకండ్ పాండమిక్, 22 ఆఖరి కల్లా అండి, 0 అయిపోయాడు, 100 రూపాయలు లేకుండా అయిపోయాడు. ఆ సిచ్యువేషన్లో నన్ను ఫోన్లోనే వాట్సాప్తో కలవడం జరిగింది. ఆయన జాతకం చూస్తే కేంద్రాధిపత్య దోషం ఉంది, ఆయనకి మాంది దోషం కూడా ఉంది. ఆ 2 దోషాలకి 2 పూజలు చెప్పాను. చేయించిన తర్వాత, పూజ చేయించిన తర్వాత ఆయన పేరులో కొన్ని అక్షరాలు మార్చాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా కూడా కావచ్చండి, ఒక మనిషిని గుర్తించేది పేరుతోనే. పేరులో కనుక సంఖ్యాదోషం ఉంటే ఎవరు కూడా బాగుపడరు. పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు. రాంగ్ నెంబర్ ఉన్నవాళ్ళు సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అవుతారు. వాళ్ళు ఎంతటి వాళ్ళని కూడా కావచ్చు. మీరు, మీకు తెలీదు, చాలామంది నేను ఇంత కష్టపడ్డాను, నేను ఎంతో శ్రమ పడ్డాను, చాలామందికి జీవితాన్ని ఇచ్చాను, చాలామందికి సహాయం చేశాను, నా వాళ్ళే నాకు శత్రువులు అయిపోయారు, నా జీవితంలో నాకు సుఖం లేదు, నాకు నా హస్బెండు, నా పిల్లలు నన్ను నిట్ట నిలువున మోసం చేశారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళలో ఇతను కూడా ఒకడు, చలపతిరావు కూడా. కేంద్రాధిపతి దోషం ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఇలాంటి జీవితాన్ని పొందుతాడు. అలాంటి నెగటివ్ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పేరు సరి చేసుకోవాలి. అలాగా నేను ఆయన పేర్లో కొద్దిపాటి మార్పులు ఇచ్చి 2 దోష పూజలు చేయమని చెప్పిన తర్వాత ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఎందుకు చెప్తానంటే, ఆయనకి కూడా ఆ రోజు, అంటే ఆ టైంలో నీచభంగ రాజయోగం అనే ఒక యోగం ఉంది ఆయనకి. ఆ 9 ఏళ్ళు జరిగింది బాగా. ఆ తర్వాత యోగం అయిపోయింది, పతనం అయిపోయినాడు. ఎందుకంటే పేరులో సంఖ్యాదోషం, వాస్తు ప్రకారం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకుండా పోవడం, డబ్బు వస్తే ఏది పడితే అది కొనేయడం, ఇలా ఒక నెగిటివ్ లైన్లోకి వెళ్ళిపోయాడు అతను. ఆటోమేటిక్గా సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. ఎవరైనా అండి, దయచేసి మీకు టాలెంట్ ఉండి, తెలివితేటలు ఉండి, ఒక ప్రయోజనం లేకుండా లైఫ్ ఒక డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఖచ్చితంగా జాతక దోషం ఉంటుంది, పేరులో సంఖ్యాదోషం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు పూర్తి స్థాయిలో మార్పుల్ని, ఒక సక్సెస్ని మీరు లీడ్ చేస్తారు. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఏ ఏ రాశులకి అవకాశం ఉంటుందో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా మనకు వృషభ రాశి అండి. ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఒక మంచి యోగం అండి. వీళ్ళు అనేక రకాల ప్రయోజనాలు ఖచ్చితంగా పొందబోతున్నారు. వ్యాపారంలో వీళ్ళు అనుకున్నదానికన్నా కూడా రెట్టింపుగా సంపాదన ఉంటుంది. ఒక సువర్ణ అవకాశం వీళ్ళ కోసం ఎదురు చూస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎవళ్ళో ఒకళ్ళ ద్వారా మీకు ఒక కలిసి వచ్చే అవకాశం, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే వృత్తిలో కానీ, ఆర్థిక లాభం, ఆర్థిక పురోగతి అన్నీ కూడా అనుకూలిస్తాయి వృషభ రాశి వాళ్ళకి. అంతేకాదు, వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళకైతే మంచి గుర్తింపు అండి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. అంతేవిధంగా చాలామంది పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు రికవర్ అవుతారు, మీ పిల్లలు కూడా. మీకు కూడా ఖర్చు తగ్గుతుంది, ధన లాభం పెరుగుతుంది, ఆర్థిక స్థితి మారుతుంది వృషభ రాశి వాళ్ళకి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని గుర్తించే పేరులో సంఖ్యాదోషం ఉంటే ఒక అక్షరాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి. ఒక అక్షరం మార్చుకుని చాలు, 200% లైఫ్ స్టైల్ మారుతుందండి. మీరు ఎంత చక్కగా మీరు మెయింటైన్ చేస్తారో అంత మంచి లైఫ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. 2వ రాశి వచ్చి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అన్నింటా విజయమే. వ్యాపారంలో సక్సెస్, చేస్తున్న వృత్తిలో ఒక గుర్తింపు, ఒక అడ్మైరబుల్ టాలెంట్ కూడా మీరు క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదు. సింహరాశి వాళ్ళకి మాత్రం ఏదైనా సరే, అది వ్యాపారమా, ఉద్యోగమా, రిలేషన్ అని కాదు, అన్ని విషయాల్లో కూడా 1 పొజిషన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు తులారాశి. తులారాశి వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారమే. వాళ్ళు చేసే ఉద్యోగం, వ్యాపారాలు శాఖోపశాఖలుగా విస్తరిస్తారు. కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. సీఈఓలుగా ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి కూడా మీకు బదిలీలు, ట్రాన్స్ఫర్స్, మీరు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ నడిచే అవకాశం ఉంటుంది. ఈ 15 తర్వాత నుండి తులారాశి వాళ్ళకి ఏ స్టెప్ తీసుకున్నా అది మీకు ఫేవరబుల్గా మారే అవకాశం కనిపిస్తుంది.
అదేవిధంగా మకర రాశిలో వాళ్ళకి కూడా అనేక విధాలుగా మార్పులు వస్తాయి. ఊహించిన లాభాలు, మీకు మీరు చేసే పనిలో బాధ్యత పెరుగుతుంది, ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు మీకు ఎదురొస్తాయి, అవకాశం లభిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కూడా మీరు ప్రమోషన్ పొందుతారు మకర రాశి వాళ్ళు. ఆర్థిక పరిస్థితి మారుతుంది, మీ పనిలో మీరు విజయం ఒక స్థాయిలో మీరు తీసుకెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళకి. అంత అవకాశం ఉంది, అదృష్టం ఎప్పుడు కూడా మీ వైపే ఉండే అవకాశం ఉందని జ్యోతిష్యం తెలియజేస్తుంది. మీ ఒకవేళ చెప్పాలంటే మకర రాశికి వాళ్ళ లైఫే మారబోతుందని చెప్పాలి, అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మిథున రాశిలో పుట్టిన వ్యక్తులకి 5 రాజయోగాలు తెచ్చేది ఎప్పటికీ మర్చిపోలేరు మిథున రాశి వాళ్ళకి. ఆరోగ్యం సమస్యలు పరిష్కారం అవుతాయి, కొంత ఆర్థిక లాభం వస్తుంది. అంతేకాదు జూన్లో అయితే కొత్త రకమైనటువంటి మార్గాలు మీకు కనిపిస్తాయి ధనాదాయం పెరగడానికి. మీరు చేసే పనిలో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రావడం కావచ్చు. ప్రయాణాలు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. ప్రయాణాలు ప్రయాణాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం లేకపోలేదు అని జ్యోతిష్యం తెలియజేస్తుంది. మీకు అన్నింట విజయమే, అందులో ఏం డౌట్ లేదు. మీరు 200% ఈ రాశులంతా కూడా మీకు అన్ని విషయాల్లో మంచి మంచి అనుకూల ఫలితాలు మీకు తప్పకుండా రాబోతాయని చెప్పాలి. కాకపోతే నేను చెప్పినట్టు మీరు మీ పేరులో సంఖ్యాదోషం ఉన్న పేరు సరిచేసుకోవాలి. మీ జాతకంలో ఏదైనా పర్సనల్గా కొన్ని దోషాలు ఉంటే కూడా దోష పూజలు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకంటూ గుర్తింపు ఉండే జీవితాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంటుందనే విషయం మర్చిపోకండి. ఎక్కువ మందికి నేను చెప్పేది ఒకటే, మీ పేరులో ఏ నెంబర్ ఉంది, మీ పేరులో అర్థం ఎలా ఉంది, మీ పేరు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, మీ పేరుని ఎలా సంతకం చేయాలి, మీరు ఎటువంటి వాస్తులో ఉండాలి, ఏ రత్నాన్ని పెట్టుకుంటే యోగం, ఎటువంటి వాస్తులో, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకోండి. మీరు తప్పకుండా నెంబర్ 1 పొజిషన్ చేరుకుంటారు, కోట్లకు అధిపతులుగా మీరు మారే అవకాశం 5 పంచమహాపురుష యోగాలతో ఈ 5 రాశులకి అద్భుతమైన జీవితం రాబోతుందని తెలియజేస్తున్నా. మేషరాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఇందులో మేషరాశి వాళ్ళు కూడా ఉన్నారనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి వాళ్ళు స్వక్షేత్రంలో కాకుండా ఇతర ప్రాంతాల కనుక మీరు ముందుకు వెళ్ళినా, అత్తమామల యొక్క సహాయం మీరు తీసుకోకుండా మీ వంతు మీరు ముందుకు అడుగులు ముందుకు వేసినా మీకు అద్భుతమైన సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పాలి. మీరందరూ కూడా, అంటే నేను చెప్పేది ద్వాదశ రాశులు అందరికి కూడా ఈ అవకాశం రావాలని కోరుకుంటున్నాను, కానీ కొంతమందికి గోచారంలోనే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఛాయలు వీటి వల్ల కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. కానీ నేను చెప్పిన రాశులు అందరికి కూడా పట్టిందల్లా బంగారమే. లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది, అందులో ఏం డౌట్ లేదు. మీరు ఆ స్థాయికి మీరు వెళ్తారు. కానీ చాలామందికి డౌట్ సార్, మేము మా పేరులో ఏ నెంబర్ ఉందో ఎలా తెలుసుకోవాలి, మా పేరు సక్సెస్ ఉంది మంచిగా ఉందా లేదా ఎలా తెలుసుకోవడం అని. ఒకసారి నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యూ అన్నారే, వి అన్నారే, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అంటే మొత్తం యాడ్ చేయండి. వచ్చే పేర్లో వోవల్స్ కానీ కన్సోనెంట్స్ కానీ టోటల్ నేమ్ కానీ ఒకసారి ప్లస్ చేస్తే 12, 13, 18, 16, 21, 31 ఈ 6 నెంబర్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు డ్యామ్ షూర్ యు ఆర్ ఇన్ ప్రాబ్లం, మీరు సమస్యల్లో ఉంటారు, అందులో ఏం డౌటే లేదు. చాలామందికి తెలియదు ఈ విషయం. నేను జ్యోతిష్యానికి వెళ్ళాను స్వామి, వెళితే అక్కడ ఆ గురువు గారు ఈ టెంపుల్కి వెళ్ళమన్నారు, ఈ పూజ చేయమన్నారు, చేశాను, నైనా నాకు పని ఫలితం రాలేదు, నేను మొత్తం 0లోకి వెళ్ళిపోయాను, గురువుగారు నాకు జీవితం నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకంటూ 10 రూపాయలు లేదు, అసలు నా మెప్పు కోరేవాళ్ళు కానీ నా మంచి కోరేవాళ్ళు కానీ ఒక్కరు కూడా కనబడట్లేదు, నేను ఎవరితో మాట్లాడినా ఎవరితో ఉన్నా వాళ్ళ నుంచి నాకు వెన్నుపోటు మాట పడడం తప్ప ఒక మంచి మార్గం కనబడట్లేదు అని చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు ముందు మీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే సరిచేసుకోండి, మీరు పెట్టే సంతకాన్ని మార్చుకోండి, రికార్డు మార్చక్కర్లే, సంతకాన్ని మార్చండి. వితిన్ డేస్లో మార్పులు ఉంటాయి, తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ చూడాలంటే పేరు ఒక అక్షరాన్ని సరి చేసుకుంటే చాలు, 1000% అండి. కొంతమందికి విపరీతమైన నెగిటివ్ ఉందనుకోండి, మీరు ఒకసారి
దోష పూజలు చేయించుకోవాలి, రత్నధారణ చేసుకోవాలి. ఇలాంటి రుద్రాక్ష కూడా మీరు ధరిస్తే మీకు తిరుగులేని మార్పులు మీరు సొంతంగా చూడవచ్చు. రత్నాలంటే చాలామందికి ఒక నెగిటివ్ ఉంది, నేను కనక పురుషరాగం వేసుకున్నానండి, డైమండ్ వేసుకున్నానండి, నీలం వేసుకున్నాను, వేసుకున్న రోజే నాకు యాక్సిడెంట్ అయింది, నాకు అప్పటి నుంచి నీలం అంటేనే భయం అండి. నేను చెప్పేది నవరత్నాలు వాడితే వాడాలి అంటే అది ఒక పెద్ద క్యాలిక్యులేషన్. నవరత్నాలు యూజ్ చేయొద్దండి. నవరత్నాలు వాడాలంటే మీకు డబ్బు చాలా ఎక్కువ అవుతుంది. ఒరిజినల్ నవరత్నాలు కొనాలంటే మీరు పెట్టుబడి పెట్టలేరు ఇప్పుడు ఉండే కష్టాల్లో. మీరు సెమీ ప్రీషియస్ వాడండి. సెమీ ప్రీషియస్లో సిట్రిన్, అజరైట్, కార్నీలియం, ఓపల్, అమెథిస్ట్, అదేవిధంగా ప్రేజ్, అదేవిధంగా మనకు చెల్సడోని, ఫిర్దోస్. అర్థమైందండి? అంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకుడికి చాలా ఈజీగా లైఫ్ని టర్న్ చేస్తాయి. తక్కువ కాస్టే కానీ ఎక్కువ రిజల్ట్ ఇస్తారు. మీరు ఊహించలేరు ఆ రిజల్ట్ అంత మంచిగా ఉంటారు. రత్నాలు కనుక యూజ్ చేస్తే ఆ రత్నాన్ని నన్ను చాలామంది అదే తీసుకుంటారు. కానీ రత్నం వచ్చేసరికి మేము షాపులో కొనుక్కుంటాం సార్, బంగారు షాపులో కొనుక్కుంటామంటారు. బంగారు షాపులో రెడీమేడ్ ఉంటాయి. అందులో జిఐ ఎంత ఉండాలి, ఆర్ఐ ఎంత ఉండాలి, ఐక్యూ ఎంత ఉండాలి, ఆ రత్నానికి ఉన్న పవర్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారం కనుక మీరు రత్నదానం చేసుకుంటే, దాని ప్రకారం మీరు రత్నాన్ని కనుక ధరిస్తే అప్పుడు మీకు యోగం కలుగుతుంది. రత్నధారణ వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. మీరు వేసుకునే రత్నమే కరెక్ట్ అయిన రత్నం కాదు. మళ్ళీ ఈ మధ్య నేను చూస్తున్నాను లక్ష రత్నము, లేకపోతే 2 లక్షల దేనికి, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావండి. నాలుక గీసుకోవడానికి పనికిరావండి, అంత ఉట్టిది. మీరు మహా అయితే తక్కువ తక్కువలో తక్కువ మీరు డబ్బులు పెట్టుకుని కనుక నేను చెప్పిన రత్నాలు కనుక మీరు మెడలో వేసుకుని వాడగలిగితే, లాకెట్ అంటారు, డాలర్ అంటారు, లగ్నాధిపతికి, భాగ్యాధిపతికి, సంఖ్యాబలానికి అంటే పేరుకి సంబంధించి ఈ మూడింటిని కేంద్రీకరణ చేసి, అదేవిధంగా లగ్నంలో పంచమ భాగ్యాధిపతి, లగ్నాధిపతి, ఈ మూడు, డేట్ ఆఫ్ బర్త్, డిస్టినీ నెంబరు, నేమ్ నెంబరు, ఈ మూడు, ఇవన్నీ కూడా ఒకసారి ఒక ప్లాన్గా వేసుకుని అందులో ఏ గ్రహాలకి ఎక్కువ పవర్ ఉంది, ఏ గ్రహాలకి ఒక క్యాపబిలిటీ ఉంటుంది ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ రిలేషన్షిప్లో కానీ, అలాంటి గ్రహాలకు సంబంధించిన రత్నాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు మెడలో ధారణ చేస్తే అప్పుడు యోగం ఉంటుంది. అప్పుడు ఒక సక్సెస్ని చూస్తారు మీరు. లేకపోతే సక్సెస్ చూడరు, చూడలేరు. మీరు ఎంత ప్రయత్నమైనా చేయండి అదంతా అప్రయత్నంగా డౌన్ఫాల్ అవుతారే కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళరు, వెళ్ళలేరు. అర్థమైందండి? ఎట్టి పరిస్థితుల్లో మీ పేరుని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి. సరిచేసుకున్న తర్వాత ఇలాంటి రత్నాలు వాడి చూడండి. కొంతమందికి ఇప్పుడు జ్యోతిష్యంలో పంచమహాపురుష యోగాలు అన్నాను. ఈ యోగాలు ఒకవేళ మీ జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉంటే, మొదటగా మేషరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితి శివారాధన చేయండి, శివాలయంకి వెళ్ళండి, అద్భుతమైన మార్పులు చూస్తారు. వృషభ రాశి వాళ్ళు దుర్గాదేవి గుడికి వెళ్ళండి, దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. మిథున రాశి వాళ్ళు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళండి. అర్థమైంది? అదేవిధంగా కనకదార స్తోత్రాన్ని చదవండి. మీరు చాలా స్పీడ్గా మీరు మార్పులు అయితే చూడవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు శివాలయం వెళ్ళండి, శివాష్టకాన్ని పఠించండి. సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా మీరు అర్ధనారీశ్వర దేవాలయంకి వెళ్ళి 1.5 లీటర్ పాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కూడా శివాలయంకి వెళ్ళాలి. సింహరాశి చెప్పేశాను. కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళండి. అదేవిధంగా లలితా సహస్రనామాన్ని అక్కడ చదవండి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో లలితా సహస్రనామాన్ని చదవండి కన్యారాశి వాళ్ళు. అదేవిధంగా తులారాశి వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించండి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి షష్ఠి స్తోత్రాన్ని పఠించండి. మీకు అల్టిమేట్ మార్పులు ఉంటాయి. అదేవిధంగా ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళండి, రాఘవేంద్ర స్వామికి 1.5 లీటర్ పాలతో అభిషేకం చేయండి. మకర కుంభరాశుల వాళ్ళు శివాలయంకి వెళ్ళండి, శివాష్టకాన్ని పఠించండి, 3 పర్యాలు పఠించాలి. ఖచ్చితంగా మకర కుంభరాశులకు యోగం రావాలంటే మాత్రం ఖచ్చితంగా సోమవారం అయితే శివాలయం వెళ్ళండి.
శివుడికి 1.5 లీటర్ పాలతో అభిషేకం చేయండి. మీకు అల్టిమేట్ మార్పులు ఉంటాయి. మీరు ఎన్నడూ చూడనంత యోగాన్ని, సక్సెస్ని తప్పకుండా చూడవచ్చు. అదేవిధంగా మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రము లక్ష్మీదేవి ఆలయంకి వెళ్ళండి, రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళండి, సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. 3 టెంపుల్స్కి వెళ్ళడం చాలా మంచిది. మీరు ఎందుకంటే మీకు ఏలు నడిసే జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి కష్టాల నుంచి బయటకు రావాలి, ఒక యోగాన్ని చూడాలి, ఒక సక్సెస్ని మీరు లీడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిహార మార్గాలు పాటించండి. మీ పేరు సరిచేసుకోండి. ముందుగా పంచమహాపురుష యోగాలు మీ జీవితంలో మార్పులు తీసుకురాబోతుందనే విషయం మర్చిపోవద్దండి. మీ పేర్లో ఏ నెంబర్ ఉండాలి, ఏ నెంబర్ ఉండకూడదు కూడా నేను వీడియోలో మొత్తం చెప్పాను. మొత్తం అందులో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అప్ చేయగలిగితే కూడా చాలు, తిరుగులేని మార్పులు మీకు సొంతమవుతాయి. కొంతమందికి వాస్తు ప్రకారం కూడా ఎక్కడ ఉండాలో తెలియదు. ఇప్పుడు మీరు 4, 13, 22 తరగతి మీరు పుట్టారండి, మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నారనుకోండి, అప్పులు పాలైపోతారు, సక్సెస్ కాదు ఫెయిల్యూర్. అదే 8, 17, 26 పుట్టారనుకోండి, మీరు 10 ఏళ్ళు ముందుకేస్తే 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. డౌన్ఫాల్ ఉంటుంది ఎక్కువగా పేరులో రాంగ్ నెంబర్ వల్ల. అదేవిధంగా 7వ నెంబర్లో పుట్టారనుకోండి, 7, 16, 25 మీరు ఎట్టి పరిస్థితుల్లో పుట్టిన ఊరిలో ఉండకూడదు, పుట్టిన ఊరిలో వ్యాపారం చేయకూడదు. ప్లస్ బంధువుల అమ్మాయిని, తెలిసిన అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటే వివాహం అయిన తర్వాత నుండి మీరు కష్టాల్లోకి వెళ్ళిపోతారు. సమస్యల వలయం, సమస్యల సొడుగుండంలో తగులుకుంటారు. అందులో ఏం ములాజానే లేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలా డేట్ వైజ్గా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నేను ఇంకో పాయింట్ ఇప్పుడు చెప్తాను. ఎవరైతే 1, 10, 19, 28 తారీఖులు పుట్టి ఉంటారో వీళ్ళు, వాళ్ళున్న వాస్తు ఇప్పుడు సపోజ్ మెయిన్ సెంటర్ అనుకోండి, సెంటర్లో రోడ్లో నుంచి ఇంట్లోకి వెళ్ళాలి, అలా ఉండాలి. అలా కాకుండా రోడ్లో నుంచి రైట్ సన్ తీసుకుని లెఫ్ట్ సన్ తీసుకుని మూడో లెఫ్ట్లో 4వ ఇంట్లో ఎండింగ్ లైన్ ఇల్లు అని ఇలాంటి వాస్తు కనుక ఉందనుకోండి 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. సక్సెస్ కారు కాలేరు. మీరు ఎంత తపనతో ఎంత ఎన్ని రకాలుగా ముందుకు వెళ్ళినా ఫెయిల్యూర్ ఉంటుంది. ఇలా చెప్తూ పోతే చాలా పాయింట్స్ ఉన్నాయి. దయచేసి మీకు ఇప్పుడున్న గోచారంలో పంచమహాపురుష యోగాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ యోగానికి నేను చెప్పిన ఈ యొక్క 5 రాశులకి కూడా అష్టైశ్వరు అనిపించే అవకాశం, లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు కాస్త మీ జన్మజాతకంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని పరిహార మార్గంగా, పరిష్కార మార్గంగా తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే తిరుగులేని మార్పులతో, అదృష్టంతో మీరు మంచి భవిష్యత్తును చూడబోతున్నారని తెలియజేస్తున్నాను. సింపుల్గా తీసుకోవద్దండి, ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది. ఆ పరిష్కార మార్గం చెప్పడానికే జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జీటీ ఎన్ఫ్రాలజీ సిస్టమ్, న్యూమరో వాస్తు ఇన్ని అంశాలు ఉన్నాయి. తెలుసుకోండి, తెలుసుకుని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి యోగానికి మీరు పాత్రలుగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇన్ కేస్ మీ సమస్య ఏదైనా ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. నేను హైదరాబాద్ అండ్ తిరుపతిలో కూడా ఉంటున్నాను. మీరు కలవాలనుకుంటే స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. నమస్తే.